మంచిగా పాటలు పాడుతున్నారు కదా, మరి మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లుంటది, మీ కోడళ్ళది కానీ మీ కొడుకులది కానీ? నా కోడళ్ళకు నా దేవతలు. అవును, నా అదృష్టం తొలి దొరికింది సార్. నా కోడలు మంచోళ్ళు, మంచోళ్ళు. నేను వండినా వండకున్నా బువ్వ ఇంట్లో ఉన్నదా లేదా అని బువ్వకుండా చూసి అన్నం పెడతారు. నీ బాగా పని చేస్తా సార్, చొక్కిపోయి పంటాం. ఇక మా ఓసారి ఇద్దరు ఒక్క మంత్రులే పంట అవద్దని చెప్పాడు. పంటే నా కోడళ్ళు చెదరు కప్పుకున్నా లేకున్నా తలాపులకు మెత్తలున్నా లేకున్నా పెద్ద కోడలు వచ్చి చెదరు తలాపుకు మెత్త పెట్టి చెదరు కప్పి అన్నం తిన్నరా తినలేదని అడిగి, తినలేదంటే తినబెట్టి పోతుంది. వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు పోతారు. వాళ్ళది ఆ ఇల్లు, మాది ఆ ఇల్లు. నా కొడుకులు నేను ఒక్కరోజు లేకపోతే బాటలు ఎదురుస్తారు. అంతేనా? అంతేనాయినా, నిజం. అడుగు వీళ్ళు ఎవరినైనా అడుగు. మా అత్త ఏమన్నా అంటే ఒక రుక్కచ్చి కొడతానే కొడుతుంది నన్ను, జోకులే కొడుతుంది, తంతది, తిడుతుంది. మేము పట్టించుకోం, పట్టించుకోకుండా వెళ్ళిపోతాం, ముసలి కదా. మరి ఇంత మంచిగా కోడళ్ళ గురించి కొడుకుల గురించి చెప్పినావు కదమ్మా, ఏదైనా పాట పాడతావా మరి వాళ్ళ గురించి? ఓ పైన వైరాలు పండ్లమ్మ వచ్చు శ్రీరామ రమచంద్రుల, ఆ పండ్ల సాపుడిని పాపాడే లేసు శ్రీరామ రమచంద్రుల, ఆ పాపాడు సాధన్న మాకుంటే వాడు శ్రీరామ రమచంద్రుల, ఆ పండ్లాదాని గంప పడదన్నో వచ్చు శ్రీరామ రమచంద్రుల, ఆ తిట్టాకు వైరాల దీవించావమ్మ శ్రీరామ రమచంద్రుల, ఆ కొట్టాకు వైరాల కోపగించాకు శ్రీరామ రమచంద్రుల, ఆ నిలబెట్టి నిలవందు శ్రీయలిక పండ్లు శ్రీరామ రమచంద్రుల, పండాకుంటా పండు పైడి వదిగిద్దు శ్రీరామ రమచంద్రుల, ఆ ఎండాకుంటా పండు ఎండి వదిగిద్దు శ్రీరామ రమచంద్రుల, ఆ ఆకాశం పోయేది అతిరామ జిలిక శ్రీరామ రమచంద్రుల, నీ గుజ్జారి కళ్ళకు గజ్జల విరిద్దు శ్రీరామ రమచంద్రుల, నీ ఎర్రన్ని ముక్కులకు ఎండి వదిగిద్దు శ్రీరామ రమచంద్రుల, నీ పచ్చన్ని రెక్కలకు పైడి వదిగిద్దు శ్రీరామ రమచంద్రుల, ఈ పండు మా ఒకరికి ఇచ్చిరామమ్మ శ్రీరామ రమచంద్రుల, ఇచ్చివా తెనుగాని ఇల్లరికా లేదు శ్రీరామ రమచంద్రుల. అమ్మా, ఇన్ని రోజుల నుంచి మీరు పొరకలి అమ్ముతున్నాను అన్నారు కదా, అసలు ఎప్పుడు స్టార్ట్ చేసారు మరి పొరకలు అమ్మడం? 35 ఏళ్ళు. 35 ఏళ్ళ నుంచి అడవికి పోవడం, పొరకలు అది చీరుకొని రావడం అట్లా చేస్తారు. ఇందుకు ఆ పని చేయాలని ఎందుకు అనిపించింది మరి? నాకు అందులో 15 మిగిలిన ఆయన, మిగిలినవి నా కొడుకులు నా బిడ్డలు మంచిగా సాదుకోవాలని కష్టపడ్డా. చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మ చాలా హుషారుగా ఉంటుంది, పొరకట్ట ఎత్తుకొని పోయిందంటే అవి అయిపోయిన దాకా కష్టపడుతుంది, బాగా కష్టపడుతుంది అని అంటారు మరి. అంటే మరి ఇప్పుడు మీ ఇంట్లో కొడుకు వాళ్ళు కూడా ఉంటారు కదా, మీ కొడుకులు గిట్ట వాళ్ళు అన్నారు ఏమన్నా అమ్మ వద్దులేమో పనికి ఏమో అంటారు? అంటారా? అంటారు. నా కోడలు అద్ద అంటారు, నా కొడుకులు అద్ద అంటారు, కానీ వాళ్ళు అద్దంటే నేను ఊకోను. నా మనవలు అవి లేట్గా నా మనవలను సాధియాలి, నా మనవలు మంచిగా మా డాడమ్మ మమ్మల్ని ఇట్లా సాధిందని నా పేరు ఒకటి నాకు రావాలి, నన్ను మంచిగా దానం చేసుకోవాలి. ఎప్పుడు ఎల్లప్పుడు డాడమ్మ మతి మరవద్దు, మా డాడమ్మ ఇట్లాడిది అనే పదం వాళ్ళ నోట్లే ఉండాలి అని నేను కష్టపడతాను. వాళ్ళు అద్దం నవ్వుకొని వాళ్ళు కట్టేసినా ఊకోను. అంతే అంతే, వాళ్ళు చెప్పినా చేయకున్నా కూడా నేనైతే పోతా అంటావు? పోతా, నా మనవల కొరకు, నా మనవల కొరకు, నా కొడుకు నా బిడ్డ కొడుకు కొరకు, అందరి కొరకు. నా కోడల్లో కష్టం వచ్చినా నా ఇంట్లో పైసలు లేకపోతే 100,000 రూపాయలు అన్నా 5 లక్షలు కానీ ఇప్పుడు నేను ఫోన్ కొడితే ఇస్తారు. అంతేనా? ఇవ్వాలని ఇస్తారు. కెపాసిటీ ఉంది నీకు? నా కోడల్లో కష్టం దావకా కాలం నొత్తిలో జీరం వస్తుంది కదా బిడ్డ. అవును, సీడంలో పైసలు తెస్తా నడవాళ్ళ దావకాన కానీ నడిపింది. దేవుణ్ణి అడిగించుడు మాత్రం నా వంట పుట్టలేదు, నేను అడిగాను దేవుణ్ణి. ఎందుకన్నట్లు మరి? దేవుణ్ణి అడిగించుడు సెంటిమెంట్ నేను నాకు నచ్చది. అయితే నేను సీపురుగట్ల అమ్మబోయిన బిడ్డ, సీపురుగట్ల అమ్మబోతే నన్ను ఆ సీపురుగట్ల నా బండి ఆడ ఆపిల్లు వాళ్ళు గిడ్డ దేవుని చెప్తా అంటే ఇక చుట్టూ గిట్ల కూర్చున్నారు బిడ్డ, ఇట్లా కూర్చున్నారు. ఓ పెద్దమ్మ ఆ పాప వస్తాను కానీ ఆపి మేము దేవుని అడిగించుకుంటాను అని అంటారు. సరే అని కాసేపు ఆపిన, ఆపినాక వాడు ఇక అన్ని వాళ్ళ పైసలు రాబట్టుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక నాకు వాళ్ళు వాడు వెళ్ళిపోయినాక వాళ్ళంతా నా దగ్గరకు వచ్చింది. ఆ బిడ్డ నేను ఒక సాత్రం చెప్తే తింటావు ఆ బిడ్డ అని అన్న, చెప్పు పెద్దమ్మ మీకు ఏదో వాడు బతుకుతానని వాడు రూపాయలు సంపాదించుకోవాలని వాడస్తే మీకు ఇంత పిచ్చా, మీకు దేవుడు అంత అంత సెంటిమెంటా? ఇక నేను సాసం చెప్తా ఆగు బిడ్డ, అని బిడ్డ అంటే అంట పెద్దమ్మని. అయితే ఒకలేని కోవలు దేవుని చెప్పడానికి ఈ ఊరికే వస్తాను, వస్తా అంటే ముందట కూడా వస్తాను, వెనుక కూడా వస్తాను. ఈ ముంగట వచ్చేటోనికి తంగెళ్ళ గడ్డ కచ్చేవారికి మనకి దొడ్డికి వచ్చింది, దొడ్డికి వచ్చేవారికి అది దొడ్డికి పోయిండు. ఎండాకాలం ఎండలు, ఎక్కడ చూసినా నీళ్ళు దొరకలే, నీళ్ళు దొరక అటు ఇటు చూసిండు. ఆ తంగెడ అక్కడే పిక్కున్నాడు, ముడి తుడుచుకున్నాడు, ముడి తుడుచుకున్నాడు, ఆ ఊళ్ళో పడ్డాడు.
ఊళ్ళో పడితే బిడ్డ ముడ్డి కడుగు చుట్టే అందరు కూర్చున్నారు బిడ్డ. ఇక గిట్టనే మళ్ళీ గిట్లా అత్తరు కాదు అందరూ ఎవరు అనివరా నువ్వు? మేము దేవుని అడిగించుకుంటాడేమో, నువ్వు ఎక్కడ చేస్తావు ఇక్కడ డిస్టర్బ్ చేస్తాను, ఇంకో ఊరికి పో నువ్వు, మా ఊళ్ళో ఈయన చెప్తాడు కానీ నువ్వు ఇంకో ఊరికి పో అంటాను. ఇక వానికి కోపం వచ్చింది కదా బిడ్డ, మామూలుగా రాలే. ఏ బిడ్డ సత్యం బాగున్నదా బిడ్డ నా దగ్గర, సత్యం బాగున్నది బిడ్డ, చెప్పులు లే బిడ్డ, నేను నిప్పులు దొక్కుతా బిడ్డ, చెప్పులు లే బిడ్డ, నేను నిప్పులు దొక్కుతా బిడ్డ, సత్యం బాగున్నది నా దగ్గర బిడ్డ. ఓ బిడ్డ చెప్పులు లేవా బిడ్డ, చెప్పులు లేవా బిడ్డ అని అంటాను. అనగానే అని మళ్ళీ అంటాడు, ఆ తంగెళ్ళ గడ్డ మీద ఏమైందో తెలుసుకోండయ్యా, మీరు అరుసుకోండయ్యా, ఆ కడిగిండో కడగలేదో అరుసుకోండయ్యా, మీరు తెలుసుకోండయ్యా అని వీడను. మీరు గుండె జల్లు అన్నది బిడ్డవు. అబ్బా వీడు వెనుక మరలు వచ్చి చూసిండు చూసిండు, ఇప్పుడు ఎట్లా కావాలి ఇప్పుడే ఇజ్జది పోద్ది అవును అని వాడు మాటల మాట కలిపి వాడే ఉంటాడు కదా, ఆ వచ్చిన ఈ చెప్పబోకయ్యా అయిపోయి అబ్బా సరే మంచిది అని పోయి వాడు సారీ ఒక అడుగు కూర్చుండు. మొత్తానికైతే లైన్ క్లియర్ చేసిండు ఆయనకి కదమ్మా, తెరిసగం ఇస్తానే సరికి ఇంక బిడ్డ పెద్దమ్మ నీ రాగం చూడు, నీ పాట చూడు, నీ శాస్త్రం చూడు, నువ్వు గింత మంచిగా రాగం తీసినా నువ్వు ఇక్కడ పాట పాడదు నీ ఆటో ఇక్కడ పోనీ అనే పోనీ మేము అంతే, నువ్వు పాట పాడినాకనే పోనిస్తాం మేము అన్నరాళ్ళు. మరి వాళ్ళ దగ్గర ఏం పాట పాడినామమ్మ? ఆ సిటి సీర శిఖర పూలు గౌలల పిల్ల, ఓ గౌలల పిల్ల, నీ నెత్తి మీద కల్లుకుండ గౌలల పిల్ల, ఆ ఎడమ చేతుల ఎండి గౌర గౌలల పిల్ల, ఓ గౌలల పిల్ల, నీ కుడి చేతుల చేరు సీస గౌలల పిల్ల. ఈ పాట పాడి ఈ పాట పాడి. ఇంకా అమ్మా పొరకట్టలు అమ్ముతున్నప్పుడు కొడుకుల సపోర్ట్ ఉంది, కోడళ్ళ సపోర్ట్ ఉంది, అంత బాగుంది కదా? అంత బాగానే ఉన్నది కానీ అవి అమ్మద్దు అంటాను బిడ్డ, అమ్మద్దు అంటారు తిడతాను. 30 ఏళ్ళ నుంచి పొరకలు అమ్మినప్పుడు సగం మంది మంచిగా చూసేటోళ్ళు ఉంటారమ్మా మనల్ని వీధిలో, మనం పోతుంటుంటే మన వెనక చెడుగా అనుకునేటోళ్ళు ఉంటారు, మంచిగా అనుకునేటోళ్ళు. అది కామనే బిడ్డ. అట్లా ఏమన్నా ఎదుర్కొన్నారా మీరు? నన్ను తిట్టిన వాళ్ళు ఈ పూటకు పుట్టలే ఇవి అమ్మిన కాంచండి. అంతేనా? నేను కొనుకరాను వెనకాడా బియ్యం ఆ బువ్వ అనుకోని, ఏ సీపుర్లక్క ఎప్పుడు వచ్చినావు, ఏ సీపుర్లక్క ఇది రావేనే, ఏ నావు మా ఇల్లే తిని దులిపి సావన అయితే అక్కడి నేను సచ్చే అయితే ఒక ముద్ద పువ్వ తినేవు కానీ రా, ఇక రా ఒక ముద్ద పువ్వ పెడతా కానీ రా అంటారు. ఈ నుంచి మాట్లాడిపోయినాక ఇంకో ఇంటి, ఏ నావు నేను దులిపోలేదు దులిపలేదే చిన్న అక్క, నువ్వు దులిపినవానే నేను కూడా దులిపలేదు కాదు అక్క అట్టి నేను సచ్చే అట్లా అంటారు. నన్నిచ్చిన దేవుడేవో నా కాకు జింపినాడు, సిడికేత్తేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు ఉండేది నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పానం అందిరు కాబట్టి ఆకలి అవుతాను, అడికెళ్ళి బావాలు బయలుదేరే సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ.